కోల్కతాలో జూనియర్ వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటన పట్ల యావత్ దేశం రగిలిపోతోంది. ఆ అమానవీయ ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. కానీ విజయవాడలో ఓ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాత్రం మానవత్వం మరిచిపోయి పశువులా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కనీసం సానుభూతి తెలుపకపోగా నిరసనలు చేపట్టిన విద్యార్థులను అడ్డుకున్నారు. ఐఎంఏ పిలుపుపై దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వద్ద వైద్య విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రెచ్చిపోయిన ఆ కాలేజీ ప్రిన్సిపల్ కె సాయి సుధాకర్ వైద్య విద్యార్థులపై చిందులేశాడు. నిరసన తెలుపుతున్న విద్యార్థుల ఫోటోలు తీసి బెదిరించాడు. తన అనుమతి లేకుండా రోడ్డెక్కుతారా, మీపై చర్యలు తీసుకుంటానంటూ రంకెలేశాడు. దీంతో ఆ ప్రిన్సిపల్ ఓవరాక్షన్ చూసిన జనం మండిపడుతున్నారు. ఇందులో వైద్య విద్యార్థులు చేసిన తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సాయి సుధాకర్ వ్యవహరించిన తీరు మానవత్వానికే మాయని మచ్చ అని విమర్శిస్తున్నారు.